ముందుగా అందరికీ నమస్కారం అండి. మీకు ఒక వెంచర్ని పరిచయం చేయబోతున్నాను. ఈ వెంచర్ ఎక్కడ, వెంచర్లో ఎంతవరకు డెవలప్మెంట్ ఉంది, వెంచర్లో మొత్తం ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఈ వెంచర్లో రెడీగా మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందా అని మీకు రకరకాలుగా డౌట్స్ రావచ్చు. సో వాటన్నింటినీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా కొత్తవారు మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా యొక్క వీడియోకి సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. సో ఇప్పుడు ఈ వెంచర్ వచ్చేసి మనకు పసిడిపురిగా, విద్యానగరిగా, ప్రముఖ వాణిజ్య ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెంది అమృత్ స్మార్ట్ సిటీగా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న ప్రొద్దుటూరు పట్టణములోని మైదుకూరు రోడ్డులో జాతీయ రహదారికి అభిముఖంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న అత్యంత అందమైన కాలనీ అండి ఇది. మీ విలువైన డబ్బుకు నిజమైన విలువ ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం వలన 100% వస్తుందని నేను గ్యారంటీగా చెప్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు మన పొద్దుటూరు యొక్క మైదుకూరు రోడ్డులో ఎలాంటి అభివృద్ధి ఉంది, ఎలాంటి పనితీరులు ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్ ఉన్నది అని అందరికీ బాగా తెలుసండి. సో అదేవిధంగా దాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందు జాగ్రత్తగా ముందు చూపుతో ఇన్వెస్ట్ చేయడం వలన మన డబ్బుకు విలువ అనేది పెరుగుతుందండి. యాక్చువల్గా ఇప్పుడు వెంచర్ ఫెసిలిటీస్ గురించి చెప్పనండి. సో ఫెసిలిటీస్ గురించి చెప్పే ముందు ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, ఫ్లాట్స్ సైజెస్ ఎంతెంత ఉన్నాయి, ఫ్లాట్స్ ప్రైస్ ఎంత, సెంట్ ప్రైస్ ఎంత, ఫ్లాట్స్ ఏ ఫేసింగ్కి ఉన్నాయి అనే విషయాలు అయితే చెప్పి ఆ తర్వాత ఫెసిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఈ వెంచర్లో మొత్తం 116 ఫ్లాట్లు అయితే ఉన్నాయండి. సో ఈ ఫ్లాట్స్ వచ్చేసి సెక్షన్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఓ సెక్షన్, పి సెక్షన్, క్యూ సెక్షన్, ఆర్ సెక్షన్, ఎస్ సెక్షన్, టి సెక్షన్, యు సెక్షన్, వి సెక్షన్, టోటల్గా మనకు ఇలా 8 సెక్షన్స్ అయితే డివైడ్ చేసి ఉంటాయి. మనకు ప్రతి సెక్షన్ నుండి ఫ్రంట్లో ఆర్ట్స్ సైడ్ మనకు కమర్షియల్ ఫ్లాట్స్ అయితే మనకు మెయిన్ రోడ్ అని చెప్పాం కదా, 4-lane way. సో ఆ ఫేసింగ్కి మనకు కమర్షియల్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఫ్లాట్ సైజ్ విషయానికి వస్తే మ్యాక్సిమం 70x26 మరియు 65x35 కొలతలతో అయితే మనకు యావరేజ్గా చూసుకున్న ఫ్లాట్స్ మనకు 6 సెంట్లు, 9 సెంట్లు, 5 సెంట్లు మరియు 4 సెంట్ల 800 చదరపు లింకులు అయితే అలా డివైడ్ అయ్యి ఉన్నాయండి. ఈ ఫ్లాట్ల అన్ని తూర్పుముఖము మరియు పడమరుఖం గల ఫ్లాట్స్ కలవండి. అదేవిధంగా మనకు సెంట్ ప్రైజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే సెంటు 7,30,000 అండి, మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే సెంటు 7,10,000 అండి. ఈ రేట్లతో అయితే మనకు ఫ్లాట్లు అయితే అమ్ముతున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్గా ప్రైస్ ఇదే రేటుతో అమ్ముతున్నారా, ప్రైస్ తగ్గదా అని మీరు ఎప్పుడైనా డౌట్ పడి అనుకోవచ్చు. డెఫినెట్గా ప్రైస్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. మీరు ప్రైస్ ఆర్ ఫర్దర్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను స్క్రీన్ మీద మా పిఆర్కే డెవలపర్స్ నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ అయితే ఇస్తాను, అతనికి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు సైట్ నేరుగా చూడాలనుకుంటే మీరు పిఆర్కే డెవలపర్స్ వారి ఆఫీస్ వద్దకు వెళ్తే వారి దగ్గరుండి విజిట్ చేపించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేపిస్తారండి. అదేవిధంగా మీరు కొనుగోలు చేయాలనుకుంటే దగ్గరుండి రిజిస్ట్రేషన్ అయితే కూడా చేపిస్తారు. మీరేం టెన్షన్ పడద్దు, డైరెక్ట్గా విజిట్ చేపిస్తారు, డైరెక్ట్గా పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డైరెక్ట్గా దగ్గరుండి రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తారండి. ఇంకోసారి చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కామెంట్స్లో లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు, మీరు మొహమాటం లేకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లొకేషన్ ఎక్కడ అని అడగండి, లేదా పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎలాంటి ఇబ్బంది పడకండి, కాల్ చేసి అన్ని వివరాలు తెలుసుకోండి. ఎందుకంటే మా కన్సల్టెన్సీ తరఫున మా కస్టమర్స్కి సర్వీస్ అనేది ఇవ్వాలి. సో మీరు ఎలాంటి మొహమాటం లేకుండా కాల్ చేసి అన్ని విషయాలు పూర్తి వివరాలు కనుక్కోండి. ఏం పర్లేదు, అన్ని డౌట్స్ వాళ్ళు చెప్తారండి, ఏమి ఇబ్బంది లేదు. నువ్వు ఇప్పుడు ఫెసిలిటీస్ ఏమున్నాయో చూద్దాం. ఈ వెంచర్ వారు ఇస్తున్న ఫెసిలిటీస్ అయితే అద్భుతం అండి. వారు ఇస్తున్న ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, రెడీగా మనం ఇల్లు అయితే కట్టుకోవచ్చండి. మొదటగా మనకు వెంచర్లోకి ఎంటర్ అవ్వడానికి గ్రాండ్ ఆర్చ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీ భాగంలో 24/7 మనకు వాచ్మెన్ని కూడా పెట్టారండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ రోడ్స్ అయితే మనకు 33 ఫీట్ రోడ్స్తో అయితే ఇస్తున్నారు. మిగతా సబ్ రోడ్స్ అన్ని 30 ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది.
ఓన్లీ రోడ్ ఫెసిలిటీ ఇవ్వడమే కాదండి, రోడ్స్ అన్నీ కూడా స్పేషియస్గా బ్లాక్ టాప్ రోడ్స్ అయితే అయితే ఇస్తున్నారు. తార్ రోడ్ అండి బ్లాక్ టాప్ రోడ్స్ అంటే. అదేవిధంగా రోడ్ ఇరుపక్కల ఫుట్పాత్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. 30 ఫీట్ రోడ్ ఎందుకు ఇస్తున్నారంటే చాలామంది మ్యాక్సిమం కార్స్ అండ్ వెహికల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇలా వెహికల్స్ వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా 30 ఫీట్ రోడ్ ఇవ్వడం వలన చాలా స్పేస్ ఉంటుంది, చాలా ఈజీగా అయితే మూవ్ ఆన్ అవ్వచ్చు అండి మనము. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి రోడ్డు ఉంటే సరిపోతుందా? లేదు కదా. మనం ఉండటానికి కరెంటు కావాలి, వీధి లైట్లు కావాలి. మీరేం కంగారు పడకండి, ఈ సదుపాయాలన్నీ కూడా ఈ వెంచర్ వారు ప్రొవైడ్ చేశారు. మనకు ముఖ్యమైన వాటితో పోల్చుకుంటే కరెంటు కూడా ఒక భాగం అండి. అదేవిధంగా వీరు కరెంటుని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ వెంచర్లో కరెంటు ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ బా ఇంకేం కావాలా నాయన, తిరగడానికి రోడ్డు ఉంది, వెలుగులకు కరెంట్ అయితే ఉంటుంది, అన్నీ ఉన్నాయి అని అనుకుంటే సరిపోతుందా? ఇల్లు కట్టుకోవడానికి మ్యాక్సిమం మనం తాగడానికి కూడా వాటర్ అయితే అవసరం అండి. వాటర్ కనెక్షన్ కావాలి కదా అని ఇలాంటి ఆలోచనలు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయలేదండి. ముందుగానే వెంచర్ వారు ప్రతి ఫ్లాట్కి వాటర్ కనెక్షన్ అయితే ఇచ్చేశారు. ఇక కావాల్సింది మనకు డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి సదుపాయం మాత్రమే అండి. ఈ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. వీరు ఏంటంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రకారం మురికి నీరు వెళ్ళడానికి భూమిలోనే పెద్ద పైప్ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవండి ఈ వెంచర్కి ఉన్న ఫెసిలిటీస్. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఇల్లు కట్టుకొని ఉండడానికి మరియు ఇల్లు కట్టుకొని అదేవిధంగా నివాసం ఉండడానికి సరిపోయే సదుపాయాలన్నీ ఈ వెంచర్లో ఏర్పాటు చేశారు. ఏమి ఇబ్బంది లేదు, మనం ఫ్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకొని జీవించవచ్చు. అదేవిధంగా వెంచర్లో పచ్చదనానికి చిహ్నంగా వెంచర్ మొత్తం అంటే ప్రతి ఫ్లాట్కు 2 మొక్కలను నాటి వారే వాటికి నీటి సదుపాయాలు కూడా చేకూరుస్తారు. ఈ వెంచర్ లొకేషన్ ఎలాంటిదంటే చాలా వేగంగా అభివృద్ధి చెందిన లొకేషన్ అండి. ఇది చాలా విలువైన లొకేషన్. ఈ వెంచర్ చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఈ వెంచర్ లొకేషన్ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధి ఉంది అనే విషయానికి వస్తే, ఈ వెంచర్కి దగ్గరలో డీమార్ట్ మరియు కొత్తపల్లి టు జమునమడుగు బైపాస్ సర్కిల్ అయితే ఉంటుంది. ఈ వెంచర్కి అతి దగ్గరగా రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు శ్రీ రాజేశ్వరి టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. ఈ వెంచర్కు సమీప ప్రాంతంలో ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ అయితే ఉంటుంది. ఈ వెంచర్కి అందుబాటులో అయితే శ్రీ సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సిబిఐటి విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలు అయితే ఉన్నాయండి. మరియు పిల్లల కోసము శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే ఉన్నాయి. ఈ వెంచర్ నుండి ఆర్టిస్ట్ బస్టాండ్కి కేవలం 2.5 కిలోమీటర్స్ మాత్రమే అండి. అలాగే బస్టాండ్ పక్కనే వస్త్రభారతి, పట్టాభిరామ, మండి కాంప్లెక్స్లు అయితే ఉన్నాయి. చాలా ఫేమస్ అండి ఇవి మన పొద్దుటూరులో. మనం ఏదైనా మూవీకి వెళ్ళాలంటే అది కూడా మనకు అందుబాటులో అయితే ఉన్నాయండి. వెంచర్ నుండి 2.5 కిలోమీటర్స్ దూరంలో సినీ హబ్, ఆరోవేటి, చాందు థియేటర్స్ అయితే ఉన్నాయి. కాలనీకి చేరువలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు అయితే ఉన్నాయి. నిరంతర రవాణా సౌకర్యాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ బస్సులు, ఆటోల ద్వారా అయితే నిరంతర రవాణా సౌకర్యం ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ వెంచర్ గురించి ప్రత్యేకతలు అయితే చెప్తానండి. వాస్తు ప్రకారం చక్కని ప్రణాళికతో శోభాయమానంగా తీర్చిదిద్దబడిన కాలనీ, ఆహ్లాదకరమైన ప్రశాంతత వాతావరణంలో పూర్తిగా అభివృద్ధి చెందబడిన, వెంటనే ఇల్లు కట్టుకొని నివసించుటకు అన్ని విధాల అనుకూలమైన ప్రదేశం అండి ఇది. మంచి ప్రదేశము. NH-67 4 లేన జాతీయ రహదారి ఆనుకొని ఉన్న కాలనీ అండి ఇది. క్లియర్ టైటిల్, సంపూర్ణ భద్రత, మొత్తం లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు సోలార్ ఫెన్సింగ్ ద్వారా మీ ఫ్లాట్లకు రక్షణ కల్పించబడును. అందరికీ అనుకూలమైన మంచి సైజులలో విభజన చేయబడిన ఇండ్ల స్థలాలు, అందమైన గ్రాండ్ ఎంట్రెన్స్ ప్రవేశ ద్వారాలు ప్రత్యేక ఆకర్షణ, మంచి క్వాలిటీతో విశాలమైన సిమెంట్ రోడ్లు అండి. రోడ్లకు ఇరువైపులా చక్కని ప్లాంటేషన్, ప్రతి ఫ్లాట్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే సదుపాయం ఉంటుంది, ప్రతి ఫ్లాట్కు వాటర్ కనెక్షన్ అయితే ఉంటుంది, ఎలక్ట్రిసిటీ మరియు ఎల్ఈడి స్ట్రీట్ లైట్ ఏర్పాటు అయితే ఖచ్చితంగా ఉంటుందండి. వెంచర్లోనే మనకు ప్రత్యేకంగా చౌడేశ్వరి దేవి ఆలయం అయితే నిర్మాణం జరుగుతుంది. 15 ఫ్లాట్లలో ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది ఆల్రెడీ. కావాలనుకున్న వారికి కొన్న ఫ్లాట్లలో ఇల్లు నిర్మించి ఇస్తారండి వీళ్ళు. సో ఇవండి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు. మీరెవరైనా ఈ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.
అతను మీకు అన్ని వివరాలు తెలియజేస్తాడు. థాంక్యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి. మేము ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మా యొక్క నోటిఫికేషన్ వస్తుంది.